జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు కోరవునా కాదా? అంటే పేదవాళ్ళని చంపేసి మళ్ళీ సిగ్గు లేకుండా ఇవి సహజ మరణాలకు చిత్రీకరించాడంటే ఈయన మనిషా తమ్ముళ్ళు? జంతు అంటే జంతువులు కూడా సిగ్గుపడతాయి. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఇక్కడ నాకైతే 25 పేర్లు వచ్చాయి. 26 ఇప్పుడు నేను రన్నింగ్ లో ఉంటే ఇంకో చనిపోయారు. 26 మంది చనిపోయారు. నేను శవ రాజకీయాలకు వచ్చేసేది, ప్రజా రాజకీయాలు నేను చేస్తున్నా, శవ రాజకీయాలు మీరు చేస్తున్నారు. నేను అడుగుతున్నా ఇక్కడికి రా, అసెంబ్లీ ఇక్కడే పెడదాం, ఆల్ మెంబర్స్ రండి. నేను సవాలు విసురుతున్నా, 175 మంది ఎమ్మెల్యేలు, 55 మంది ఎమ్మెల్సీలు ఈ తాడేపై మన బెంగారెడ్డి గూడెంకి వచ్చి ఇది సహజ మరణాలా కల్తీ సారా మరణాలా చేరాల్సిన బాధ్యత ఉంది. ఉండాలే తమ్ముళ్ళు, చేయాలనేదా? అంటే మన అనైక్యత, మన బలహీనత, మన పిరికితనం ఆసరాగా చేసుకుని తప్పుడు కేసులు పెట్టి బెదిరిస్తూ తద్వారా రాజకీయం చేయాలనుకున్న జగన్ రెడ్డి జాగ్రత్తగా ఉండు, కబద్దార్. నీ పోలీసులు మమ్మల్ని ఏమి చేయలేరు. నీ ఎంఆర్ఓలు అంతకంటే చేయలేరు. ప్రజా తిరుగుబాటు వస్తే పలాయన మంత్ర పాటించడం ఖాయం. నేను నిన్న వస్తున్నానంటే నేరుగా వీళ్ళు వచ్చి వీళ్ళందరికీ 10 లక్షలు ఇస్తాం, చంద్రబాబు నాయుడు మీటింగ్ పోవద్దండి అని చెప్పారా లేదా తమ్ముళ్ళు? చెప్పారా లేదా? ఇప్పుడు మీకు ఒక పైసా కూడా ఇవ్వం, 5000 10000 ఇచ్చి ఇది సహజ మరణాలు కాబట్టి, సహజ మరణాలు కాబట్టి మీకు ఆ డబ్బులు కూడా ఇవ్వమంటున్నారు. నేను అడుగుతున్నా ఈ జగన్ రెడ్డిని, బాబాయి మీరు ఏం చెప్పావు జగన్ రెడ్డి జ్ఞాపకం ఉందా? సాక్షి టీవీలో వేసిన జ్ఞాపకం ఉందా మీకు? ఏం చెప్పాడు, ఏం చెప్పాడు? ఎవరు చంపారని చెప్పాడు? ఎవరు చంపారని చెప్పాడు? సాక్షి పేపర్లో ఏమి రాశాడు? నారాసు రక్త చరిత్ర. నేనే చంపాను కదా జగన్ రెడ్డి. ఆ తర్వాత ఏం చేసావు? సిబిఐ ఎన్క్వైరీ కావాలన్నావా లేదా అడిగాడా లేదా? మళ్ళీ కోర్టుకు పోయి సిబిఐ ఎన్క్వైరీ వద్దని చెప్పాడా లేదా? వాళ్ళ చెల్లెలు ఆ అమ్మాయిని మోసం చేశాడు సునీతని, సునీతని మాయ మాటలు చెప్పాడు, నమ్మించాడు, మోసపోయింది, తర్వాత జ్ఞాపకం వచ్చింది ఇతను కావాలని కాదు తమ్ముడు, అది జగనన్న బాణం తెలంగాణకు పోయింది. బాబాయ్ కూతురు సునీత గారు, నేను అడుగుతున్నా ఆ సునీతకు ఉండే ధైర్యం మీకు లేదా తమ్ముళ్ళు? లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉందంటే చెప్పండి పోరాడతామని, గట్టిగా చేతులు చెప్పండి. ధైర్యం ఉందా మీకు? రేషం ఉందా మీకు? రాష్ట్రం మీద అభిమానం ఉందా మీకు? పేదవాళ్ళ పైన కనికరం ఉందా మీకు? అందుకే అడుగుతున్నా నేను, అందుకే వచ్చా. తాడో పేడో తెలుసుకోవడానికి వచ్చా జగన్ రెడ్డి.
నీ అబద్ధాలు కక్కిస్తా, నువ్వు చిన్న డబ్బులు కక్కిస్తా. ఏంటి లెక్కలేని తనవా నీకు? మాయ మాటలు చెప్పావు. ఏం చెప్పాడు? ఒక్క ఛాన్స్, ఒక్క అవకాశం చెప్పాడా లేదా? ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని పేదవాళ్ళ జీవితాలతో ఆడుకుంటావా జగన్ రెడ్డి? ఈరోజు నేను అడుగుతున్నా ఈ జగన్ రెడ్డిని, ఎన్నికల ముందు ఏం చెప్పావు? మద్యపాన నిషేధం అని చెప్పావా లేదా? చెప్పాడా లేదా? ఏం తమ్ముళ్ళు మద్యపాన నిషేధం చేశాడా? చేశాడు. జగన్ బ్రాండ్లు వచ్చాయి, ఊహించని బ్రాండ్లు, ప్రెసిడెంట్ మెడలు, బూమ్ బూమ్ స్పెషల్ స్టేటస్. ఏం తమ్ముళ్ళు ఆశ్చర్యంగా అనిపించలేదా మీకు? ఇంకో పక్కన రేట్లు పెంచుకుంటూ పోయాడు. దేనికి పెంచామని అడిగాను. రేట్లు పెంచుకుంటా పోతే తాగే వాళ్ళు తగ్గతా వస్తారంట. నేను అడుగుతున్నా ఈ జగన్ రెడ్డి, నీ వల్ల తాగే వాళ్ళు తగ్గరా? చచ్చిపోయే వాళ్ళ సంఖ్య పెరిగింది జగన్ రెడ్డి. కల్తీ సారా వల్ల పట్టుకో, కల్తీ సారా వల్ల చచ్చిపోయే వాళ్ళ సంఖ్య పెరిగింది. ఈరోజు ఇక్కడ కల్తీ సారా వ్యాపారం ఎవరు చేస్తున్నారు తమ్ముళ్ళు? వైసీపీ వాళ్ళనే కాదా? ఎమ్మెల్యే కోటా ఉందా కాదా? ఇద్దరు ఎమ్మెల్యేలంట మా పక్కన ఉన్నాయని కూడా వాటా అంట. ఏంటి ఈ పేదవాళ్ళ రక్తాన్ని తాగడమే కాకుండా వాళ్ళ ప్రాణాలు కూడా తీసినా మీరు ఇంకా కూడా తృప్తి లేదంటే మీరు నరహంసక అంతకులని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఇంకెవరు చూడండి, రేట్లు పెంచాడు. నేను అడుగుతున్నా తమ్ముళ్ళు, కొంతమంది బ్రాండ్ షాపు పోతా ఉంటారు, ఎక్కడన్నా బిల్లు ఇస్తున్నాడా? బిల్లు ఇస్తున్నాడా? ఎక్కడన్నా ఆన్లైన్ పేమెంట్ తీసుకుంటున్నారా? ఎందుకు తమ్ముళ్ళు ఆన్లైన్ కాదు, టీ తాగితే ఆన్లైన్ లో డబ్బులు పే చేయించవునా కాదా? కిడ్నీ కొట్లో పని చేయించవునా కాదా? క్యూఆర్ కోడ్ ద్వారా పని ఇవ్వచ్చవునా కాదా? ఎందుకు బ్రాండీ షాపులు లేదండి? ఎందుకు జగన్ రెడ్డి వాటా జగన్ రెడ్డికి పోవాలి? అందుకే క్యాష్ అండ్ క్యారీ పెట్టాడు ఈ జగన్ రెడ్డి. జగన్ రెడ్డి గారు నువ్వు తెలివైన వాడు అనుకుంటున్నావు కానీ మా పేదవాళ్ళు ఇంకా తెలివైన వాళ్ళు. తెలివైన వాళ్ళు అవునా కాదా? మీరు తెలివి ఉందా లేదా? మీకు తెలుసుకోవాలని సిద్ధంగా ఉన్నారా లేదా? మీరు ఇది మోసకారం అవునా కాదా? తమ్ముళ్ళు మీరు చూశారు ఇక్కడన్ని నాసిరకం బ్రాండ్లు వస్తే తెలంగాణ నుంచి, తమిళనాడు నుంచి, ఒరిస్సా నుంచి, కర్ణాటక నుంచి వైసీపీ వాళ్ళకు పండగే పండగ. అక్కడి నుంచి బ్రాండ్ తెప్పించారు, అవి అన్నారు. ఇప్పుడేం చేస్తున్నారు? దొంగ సారా వ్యాపారం, కల్తీ సారా వ్యాపారం చేసేది వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులే. 26 కుటుంబాలు బలైపోయినాయి ఈ గ్రామంలో. ఎవడిచ్చారు నీకు అధికారం? తాడి బట్టలు తెంచే అధికారం జగన్ రెడ్డి నీకు ఎవడిచ్చారని నేను అడుగుతున్నా. మాటలు చెప్తున్నావు, నేను చెప్పా జగన్ రెడ్డి నువ్వు చాలా తెలివైన అనుకుంటున్నావు కానీ నా అనుభవం తెలియదు నీ వయస్సు.